హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరెస్మ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్గా ఈజీగా బచ్చలి కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బచ్చలి కూరని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల బచ్చలి కూర తీసుకున్నాను, చిన్నవి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇందులోనే అదే ఆయిల్లో బచ్చలి కూరని కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని బచ్చలి కూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న బచ్చలి కూర అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా మినప్పప్పు, 2 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బచ్చలి కూర మిశ్రమాన్ని వేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న బచ్చలి కూర పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని మీరు రోటి పచ్చడిగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.